కేసీఆర్ కుటుంబం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం కాదు రాజకీయాల కోసం కేసీఆర్ ధర్నాలు, కేసీఆర్ కుటుంబానికి ఒక విధానం, దేశానికి ఒక విధానం ఉండదు. తెలంగాణ రైతుల కోసం కేంద్రం 3400 కోట్ల ఖర్చు చేసింది. ఎరువులపై ఒక్క రూపాయి కూడా పెరగదు. కేంద్రంపై సీఎం కేసీఆర్ విష ప్రచారం చేస్తున్నారు. వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన మాట నిజం కాదా? చివరి గింజ వరకు కొంటామని ఇప్పటికే కేంద్రం చెప్పింది. ఉచితంగా ఎరువులు ఇస్తామన్న కేసీఆర్ ఇప్పటికీ ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి తెలిపారు. తీసుకొచ్చేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. అది రైతులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేపట్టినప్పటికీ కూడా రైతులలో స్పందన లేదు. చివరకు ఈ యొక్క వడ్ల సమస్య పైన కూడా ఒడ్లపై లేని సమస్యను ఉన్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వానికి మేము ఉంపుడు బియ్యం బాయిల్డ్ రైస్ ఇవ్వమని చెప్పి రాసిచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ముఖ్యమంత్రి గారు మెడ మీద